బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఓ వర్గంపై రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదం రేపాయి. దీంతో పలు స్టేషన్లలో వరుస ఫిర్యాదులు చేశారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాజా సింగ్ ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీకి సంబంధించిన బాధ్యతల నుంచి రాజా సింగ్ ను తక్షణమే తప్పిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో, 10 రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కోరింది. दिल्ली लिखर स्काम तनपाय आरोपणलु चेसिन बीजेपी नेतलपाय टीआरएससी एमएलसी कविता परवु नष्टं दावा चेसारो. दिल्ली बीजेपी एंपी परवेश वर्मा माजी एमएलए मजुंदर सीर्सा चेसिन आरोपणलु देशव्याप्तंगा चर्चनीयांशं अय्यायि. తెలంగాణలో 33 కోట్లలో బీజేపీ నేతలపై కవిత పరువు నష్టం దావా వేశారు. ఢిల్లీ లికర్ స్కామ్ కు తనకు ఏ విధమైన సంబంధం లేదని ఇప్పటికే కవిత స్పష్టం చేశారు. ఏ విచారణకైనా తాను సిద్ధమని దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని కవిత అన్నారు. అయితే సీఎం కేసీఆర్ ను బీజేపీ టార్గెట్ చేసిందని, జాతీయ స్థాయిలో రాజకీయాలకు వెళ్తున్న నేపథ్యంలో ఫోకస్ పెట్టిందని ఆమె అన్నారు. తెలంగాణ బతుకమ్మ జోలికి వస్తే బీజేపీ బతుకులు ఆగమవుతాయని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించడాన్ని ఆయన ఖండించారు. దొంగే దొంగ అన్నట్లుగా వాళ్లే దాడి చేస్తారు, వాళ్లే దీక్షలు చేస్తారని విమర్శించారు. టీఆర్ఎస్ దాడులకు పాల్పడితే బీజేపీ తట్టుకుంటుందా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ తీరు మార్చుకోకుంటే రానున్న రోజుల్లో తాము కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ఇళ్లపై దాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కవితను ఇబ్బందులకు గురిచేస్తే కేసీఆర్ను రాష్ట్రానికే పరిమితం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో నేతలంతా ప్రజల్లో నుంచి వచ్చారని, లిక్కర్ స్కామ్ కేసులో ఎలాంటి విచారణకు అయినా సిద్ధమని కవిత ఇప్పటికే ప్రకటించినట్లు తెలిపారు. బీజేపీ 8 కాలంలో 22,000 పైగా ఈడీఐటీ కేసులు నమోదయ్యాయని, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన ఈడీ సోదాలు మోడీ పాలనలో జరుగుతున్నాయన్నారు. అది ఫైటింగ్ చేసే కుటుంబం, మా ముఖ్యమంత్రి గారి కుటుంబం అందరూ కూడా 20-22 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. 14 ఏళ్ళు పూర్తిగా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కుటుంబం మా కల్వకుంట్ల కుటుంబం, మా కేసీఆర్ గారి కుటుంబం. అట్లాంటి వాళ్ళు ఉట్టే రాలేదు. అందరు కూడా దాదాపు 15 ఏళ్ల పనిలో పైగా ఒక పార్టీలో పనిచేసినారు. ఈయన ముఖ్యమంత్రి గారు నిన్న మొన్నటి సభలో ఈడీలకు బేడీలకు బెగ మేము బెడిసిపోము, దమ్ముంటే రైడ్ చేసుకోవాలని చెప్పి నిన్న కూడా కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమైనా ఆరోపణలు వస్తే కానీ ఖండించి మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం. నిజంగా కూడా సిబిఐకి మా మీద రైడ్ చేయాలని ఉంటే ఈడీ గారు రావాలంటే, ఐటీ వాళ్ళు రావాలంటే ప్లీజ్ వెల్కమ్ అని చెప్పి ఆమె చెప్పింది. నా ఇల్లు తెరుచుకునే ఉంటుంది, మీకు ఛాయ్ తాగిపించి పంపిస్తా అని చెప్పింది. అంత స్పష్టంగా చెప్తున్నప్పుడు ఎక్కడ ఏమీ లేకుండా, సాక్ష్యాలు లేకుండా ఆరోపణలతో ఒక బ్లేమ్ గేమ్. ముఖ్యమంత్రి గారు కూతుర్ని బ్లేమ్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉండిపోతారు, ఇక బయటికి తిరగడానికి ఉండదు. దేశం కోసం ఆయన ఏదైతే దేశ ప్రజల కోసం మాట్లాడుతూ ఉండడో, బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఉండడో, వాటి మీద మాట్లాడుకుంటా ఉండాలంటే మరి వారి కుటుంబంపై దాడి చేయాలా, వారి మానసిక స్కోప గురి చేయాలని, వారి కూతురుపై ఇలా ఈ విధంగా మాట్లాడడం యావత్ టీఆర్ఎస్ పార్టీ మేమంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి సంబంధించిన ఘటనలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. మొత్తం 26 మందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ కార్యకర్తలు దాడి చేయడానికి వచ్చిన ప్రయత్నంలో ఒక 25-30 మంది దాడి చేయడం జరిగింది. వాళ్ళందరినీ క్రైమ్ నెంబర్ 655/2022 కేసు కట్టి వాళ్ళందరూ నిన్న సాయంత్రం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేజిస్ట్రేట్ గారు వాళ్ళని పర్సనల్ బాండ్పై వదిలేయడం జరిగింది. 26 మందిని ప్రొడ్యూస్ చేశాం, ఇంకో 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు సీనియర్ ఆఫీసర్ తెలియజేస్తారు. థ్యాంక్ యూ. లేదండి, ఆడ ఏదైతే కంప్లైంట్ కంటెంట్స్ ఉన్నాయో ఆ కంటెంట్ ప్రకారం ఏదైతే సెక్షన్స్ అట్రాక్ట్ అయినాయో ఆ సెక్షన్ పెట్టడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ పాత్రపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జనగామ జిల్లా పామ్నూరు వద్ద ఆయన దీక్షకు భగ్నం చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సంజయ్ ను ఆయన కరీంనగర్ లోని నివాసంలో విడిచిపెట్టారు.
బండి సంచిను పోలీసుల అదుపులోకి తీసుకుంటున్న సమయంలో బీజేపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి. పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బలవంతంగా బండి సంచిను పోలీసులు వాహనంలోకి ఎక్కించారు. బండి సంజయ్ అరెస్టుతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పామ్నూరులో భారీగా పోలీసులు మోహరించారు. అనంతరం బండి సంజయ్ను అక్కడి నుంచి కరీంనగర్లోని ఆయన నివాసంలో పోలీసులు విడిచిపెట్టారు. మరోవైపు బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ప్రజా సంక్రమ యాత్ర ప్రముఖ గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ కు వర్ధన్నపేట ఏసీపీ ఆదేశాలు జారీ చేశారు. జనగామలో కొనసాగుతున్న బండి సంజయ్ యాత్రను తక్షణమే నిలిపివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నిజాయితీ ఉంటే ఆయన కూతురును సస్పెండ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్లోని నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ తన కూతురిని కాపాడేందుకు ప్రజా సంగ్రామ పాదయాత్ర అడ్డుకున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మరలించేందుకే యాత్రను అడ్డుకున్నారని విమర్శించారు. కూతురికి ఓ న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, యువతకు అప్పీల్ చేస్తున్నా, నా బిస్తర్ పట్టుకొని అడ్డుకుంటున్నా. తమ్ముడు యుద్ధం స్టార్ట్ అయింది, వాళ్ళ ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా తప్పు చేసిండే. రాష్ట్ర ముఖ్యమంత్రి యువతకు నేను అప్పీల్ చేస్తున్న సమయం ఇవ్వండి, చాలా యుద్ధం స్టార్ట్ అయిన సమయం ఇవ్వండి. ప్రజా సంగ్రామ యాత్రలో ప్రతి యువకుడు పాల్గొనండి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రెచ్చగొడుతున్న రిక్వెస్ట్ చేస్తున్నా, యువత తరలి రావాలి. ఈ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బుందబెట్టే సమయం ఇప్పుడు ఆసన్నమైంది వచ్చింది. ఎవరికి భయపడకండి, అవుడి సమయం కేసులకు భయపడకండి, అరెస్టులకు భయపడకండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రండి, ఇలా యుద్ధం స్టార్ట్ అయింది. 25 మంది మన కార్యకర్తలు జైల్లో పంపిణీ, మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు సంగ్రామ సేన కార్యకర్తలు దాడులు జరిగినాయి. రాష్ట్ర అధ్యక్షుడు నన్ను అరెస్ట్ చేసిండి, వాళ్ళ ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ కూడా ఎవ్వరు కార్యకర్తలు ఇంట్లో ఉండకండి, అరెస్టులకు భయపడకండి, కేసులకు భయపడకండి, జైళ్ళకు భయపడకండి. నేను యువతకు అప్పీల్ చేస్తున్నా, దయచేసి మాకు సహకరించండి. బిస్తర్ పట్టుకోనండి, వారం రోజులు పడండి. 27th బహిరంగ సభ విజయవంతమయ్యారు కూడా మాతో కలిసి రావాల్సిందిగా, స్వచ్ఛందంగా రావాల్సిందిగా ఈ తెలంగాణలో నుండి తెలంగాణ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నాను. బండి సంజయ్ అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. వినాశకాలే విపరీత బుద్ధి అనే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు త్వరలోనే విముక్తి లభిస్తుందన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయాలని సీఎం కార్యాలయం నుంచే ఆదేశాలు వచ్చాయని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము ఒక అభద్రతా భావంతో ఉన్నారు. వాళ్లకు అధికారం చేజారిపోతుందేమో, మా కుటుంబం నుంచి మా కొడుకు ముఖ్యమంత్రి కాడేమో అనేటువంటి ఒక నిరాశ నిస్పృహలతో ఈరోజు పూర్తిగా విష ప్రచారం చేయడము, అబద్ధాలు మాట్లాడము, అదేవిధంగా తప్పుడు ప్రచారం చేయడము, అక్రమ కేసులు పెట్టడము. ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయమే స్వయంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మంత్రులను, ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టి మీరు పాదయాత్రను అడ్డుకోండి, పాదయాత్ర చేయడానికి వీల్లేదు, మీరందరూ ఏం చేస్తున్నారని ముఖ్యమంత్రి గారు అందరినీ ఆదేశించి ఆయన పర్యవేక్షణలో ఈరోజు పాదయాత్ర ఆపేటువంటి ప్రయత్నం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్న పోలీసులు కేసు విషయాలు అడిగితే చెప్పడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. 3 సార్లు నోటీసులు మార్చి కేసు నమోదు చేశారని చెప్పారు. ధర్మ దీక్షకు సిద్ధమైన బండి సంజయ్ను అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
ఇండియన్ పీనల్ కోడ్ మర్చిపోయి కల్వకుంట్ల కుటుంబం చెప్పిన సెక్షన్లు పెడుతున్నారని రఘునందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తుంటే తమ కార్యకర్తలను కొట్టి తిరిగి మాపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కును పోలీసులు కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకుల దాడి చేసిన ఘటనపై ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. స్టేట్ గా ఉన్నటువంటి మీడియా మిత్రులతో మాట్లాడేటందు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణ లోపల కనీసం మాట్లాడుకునేటువంటి ఫెసిలిటేషన్ లేదు. అందుకని నా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ అధికారులకు, ముఖ్యంగా డీజీపీ మహేందర్ రెడ్డి గారికి, అదేదో రింగ్ టోన్ పెట్టుకున్నావు కదా మహేందర్ రెడ్డి సార్, భద్రత మాదే బాధ్యత మాదే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? ఒక ఎమ్మెల్యే వచ్చి తమ కార్యకర్తల్ని బెయిలబుల్ పెట్టిరా, నాన్ బెయిలబుల్ పెట్టిరా, రాత్రి గాంధీ దవాఖానకి ఎందుకు తీసుకుపోయినరు, అర్ధరాత్రి మ్యాజిస్ట్రేట్ ముంగట ఎందుకు ప్రొడ్యూస్ చేసిండ్రు, ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టిరు అనేది చెప్పడానికి మూడు సార్లు నోటీసులు ఇస్తారు. దవాఖాన దగ్గర నోటీసు, మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఒక నోటీసు, తిరిగి మళ్ళీ పొద్దుగాలు ఇంకొక నోటీస్ మార్చి ఇచ్చేస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కనుసన్నలలో పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ని అమలు చేయడం మరిచిపోయి కల్వకుంట్ల కుటుంబం ఏం చెప్తే గవే సెక్షన్లు రాస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే పోలీసు వాళ్ళని కొట్టినమని, పోలీసు వాళ్ళ విధులను ఆటంకపరిచినమని ఇట్లాంటి సెక్షన్లు పెడుతూ, నాన్ బెయిలబుల్ కేసులు పెడుతూ అర్ధరాత్రిలో అపరాత్రులు రిమాండ్ చేస్తుంటే న్యాయ వ్యవస్థ మా జోక్యానికి, మా మమ్మల్ని రక్షించడానికి రాకపోతే ఈ రాష్ట్రంలో ఇంకేం మిగలలేదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డుపై బైఠాయించి బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. జూబ్లీ హిల్స్ బీజేపీ నాయకులు పల్లపు గోవర్ధన్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకుల పట్ల అక్రమ కేసులు బనాయించడం సరైంది కాదని గోవర్ధన్ మండిపడ్డారు. తాము శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే అక్రమ కేసులు బనాయించడం సరైన పద్ధతి కాదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలపై వెంటనే ఎమ్మెల్సీ కవితపై రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. లేకుంటే రజ్వీరావా, రావణరావా, రకుల్ రావా, హిందువులకు వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నటువంటి ఈ చర్యలు హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. ఒక బఫూన్ కోసం, ఒక మునావర్ అనే బఫూన్ కోసం వేల మంది పోలీసుల్ని పెట్టి, అవసరం లేకున్నా కుర్చుకో పోలీసుని పెట్టి, ప్రజలు పన్నులు కట్టే డబ్బులతో జీతాలు ఇస్తున్నటువంటి రక్షక పట్టలను ఒక బఫూన్ కోసం వేల మందిని ఉపయోగించి హిందూ సమాజానికి నువ్వు అన్యాయం చేస్తున్నావు. నువ్వు పెట్టుకున్నది రాముడి పేరు, చేసేది మాత్రం ఒక ముస్లిం ఏజెంట్ గా బిహేవ్ చేస్తున్నావు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఒక వర్గం ఓట్ల కోసం ఈ అరాచకానికి తెరలేపింది నువ్వే. అన్యాయంగా బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసి ఆయన ధర్మ దీక్ష చేస్తుంటే మీ ప్రభుత్వం కుప్ప కూలుతుందని భయపడి దీక్ష చేయకుండా, పాదయాత్ర చేయకుండా అడ్డుకుంటున్నా కేసీఆర్, కేటీఆర్, కవితమ్మ, మీ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు. మీ లిక్కర్ స్కామ్లు అన్ని బయటపడుతున్నాయి. ఉపరాష్ట్రపతిగా ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్న వెంకయ్య నాయుడుని ఆయన మిత్రులు, ఆత్మీయులు ఘనంగా సత్కరించారు. ఇందులో భాగంగా నార్సింగిలోని ఓం కన్వెన్షన్ సెంటర్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ్, కామినేని శ్రీనివాస్, మురళీమోహన్, కేవీపీ హాజరయ్యారు. పెద్దలు చెప్పిన మార్గంలో యువత నడవాలని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు కోరారు. ఉపరాష్ట్రపతిగా ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్న వెంకయ్య నాయుడును ఆయన మిత్రులు, ఆత్మీయులు ఘనంగా సత్కరించారు. ఇందులో భాగంగా నార్సింగిలోని ఓం కన్వెన్షన్ సెంటర్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ్, కామినేని శ్రీనివాస్, మురళీమోహన్, కేపీవి హాజరయ్యారు. పెద్దలు చెప్పిన మార్గంలో యువత నడవాలని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు సూచించారు. యువత, నేటి యువత, ఇంత తరం రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దలు చూపిన మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలని నేను కోరుకున్నా. పార్లమెంటు, అసెంబ్లీలు, వాటి కవినేతృత్వంతో చలపతిరావు గారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు, అలాగే ఇంకా అనేక మంది వాళ్ళ యొక్క మార్గదర్శనం లభించారు. దాన్ని గమనిస్తాం, ముందుకు పోయాం. శాసనసభలో అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. హైదరాబాద్ ఎమ్మెల్యే కాదు, ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని వాదించాను. అయినా అందరూ కోరుకున్నారు కాబట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చేసారు. నేను ఇళ్ల స్థలం తీసుకోవాలి, అవసరం లేక కాదు.
అందుకు నేను కలిగించాను. నేను వీలైనంత వరకు పెద్దలు చూపిన మార్గంలో ప్రయత్నం చేశాను. శాసనసభలో, పార్లమెంట్లో మంత్రిగా ఉన్నప్పుడు కానీ, సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ పరిధులు దాటి వీటి ఎప్పుడు కూడా ప్రవర్తించాను. పెద్దలు నేను లైబ్రరీకి వెళ్ళేవాడిని, చదువుకునేవాడిని, శాసనసభలో వెళ్ళి ఎక్కువసేపు కూర్చునేవాడిని, మధ్యలో బయటకు వెళ్ళేవాడిని కాదు. ఉదయం 8 నుంచి 1 గంట దాకా ఇతరులు ఏం మాట్లాడుతున్నారో గమనించండి. తద్వారా అనేక విషయాలు నేర్చుకుంటాను. మొదటి వెంకయ్య, మరి పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాను రూపుదిద్దిన వారైతే, రెండో వెంకయ్య రఘుపతి వెంకయ్య గారు, ఆయన మొట్టమొదటి తెలుగు సినిమాను తీసిన వ్యక్తి రెండో వెంకయ్య గారు, మూడో వెంకయ్య గారు ఆపదల ముక్కులు వాడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అందరి కోరికల్ని తీర్చే వెంకటేశ్వర స్వామి మూడో వెంకయ్య అయితే, నాలుగో వెంకయ్య నెల్లూరు జిల్లాలో ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టి మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచి స్వయం కృషితో అంచెలంచెలుగా పెరిగి విద్యార్థి నాయకుడిగా పెరిగి ఒకే ఇల్లు ఒకే మాట, రాముడు ఆ రోజున ఎలా అన్నారో ఆయన కూడా ఒకే పార్టీలోనే ఉండి రాజకీయంగా ఎన్నో ఉత్తమమైన శిఖరాలను అధిరోహించారు. ఆయన ఏ రోజున ఆయన పదవుల కోసం వెంటబడలా, పదవులు ఆయనకి వెంటబడొచ్చినాయి. పదవులకు ఆయన చేపట్టిన ప్రతి పదవికి గౌరవాన్ని పెంచారే తప్ప ఏ రోజున ఇలాంటి వ్యక్తి ఏమిటి, ఇలాంటి వ్యక్తికి ఇచ్చావేంటనే భావన లేకుండా చేసిన మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మరి దేశ ప్రధానిగా కూడా, దేశ అధ్యక్షుడిగా ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, కానీ ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. ఏదైనా ఆయన అన్ని రకాలుగా అన్ని రంగాలుగానూ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా, పార్టీ ప్రచారకర్తగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, అలాగే కేంద్ర మంత్రిగా ఉన్నా, అన్ని విభాగాల్లోనూ కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఉపరాష్ట్రపతిగా కూడా మరి మేధావుల సభ, రాజ్యసభని ఎంత అద్భుతంగా ఆయన చేశారు. అంతకుముందు ఊరికనే కేవలం రాజ్యసభకి చైర్మన్గా వచ్చేవాళ్ళు, ఉపరాష్ట్రపతి ఊరికనే అలంకారంగా వచ్చి సంవత్సరానికి ఒకటో రెండు మీటింగుల్లో అటెండ్ అయ్యేవారు. అన్ని విషయాల్లో కూడా, ఎందుకంటే ఏ తరం వాళ్ళతో అయినా ఆయన బాగా కలిసిమెలిసి వాళ్ళకి అనుగుణంగా ఏది అవసరం అది చెప్పగలరు. నాకు పర్టికులర్గా నాకు చాలా కాలం నుంచి తెలిసినప్పటికీ కూడా, గత 12 సంవత్సరాల నుంచి నేను పార్లమెంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా నాకు మంచి గైడు, ఫిలాసఫరు, మెంటర్గా నాకు చాలా సహాయం చేశారు. ఆయన మొట్టమొదటిసారి 2017లో ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యి మాకు రాజ్యసభకు చైర్మన్గా వచ్చినప్పుడు కూడా నేను అందరికీ చెప్పింది ఏంటంటే, స్ట్రిక్ట్ ప్రిన్సిపాల్ గారు వచ్చారు ఇప్పుడు, ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి అని. అలాగే ఆయన స్ట్రిక్ట్ ప్రిన్సిపాల్గా 5 సంవత్సరాలు దిగ్విజయంగా ఆ పదవి కూడా వన్నె తెచ్చారు. ఆయన ఏ పదవి చేసినా వెంకయ్య నాయుడు గారు అంటే మేము, నేను ముచ్చటగా నెల్లూరు పంచనాయుడు గారు అని ఢిల్లీలో మాట్లాడుకునేవాళ్ళం. ఆయన ఏ పదవిలో ఉంటే ఆ పదవికి ఆయన వన్నె తేవడం జరిగింది. అద్భుతమైన వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి, హాస్యం, గాంభీర్యం, మూడు కలిసినటువంటి వాక్చాతుర్యం. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మూలాలని మరిచిపోయినటువంటి నమ్రత, ఇవన్నీ కలబోసినటువంటి మనిషి కాబట్టే పార్టీలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు వాటికి అతీతంగా అందరికి ఆప్తుడైనారు. ప్రజాజీవనంలో ఈవేళ ఎన్ని ఇబ్బందులు, లోపాలున్నా కూడా ఓ మనిషి తన విలువలను కాపాడుకుంటూ సమాజానికి మంచి చేయొచ్చని రుజువు చేసిన వారిలో వారొకరు. వారికి దాదాపు 50 ఏళ్ళు పూర్తయిపోయింది ప్రజాజీవనం వివిధ రూపాల్లో, ఇంకా ఆయన వయసు 73. మరి నిరంతరం శ్రమ చేసేటువంటి మనిషి, ఆయన మౌనంగా కూర్చోలేరు. కాబట్టి వచ్చే 10-15 ఏళ్ల కాలంలో కూడా పార్టీలకి, పక్షపాతాలకి, ఎన్నికలకు అతీతంగా ఖచ్చితంగా ఆయన లాంటి వారి పాత్ర మన దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యాన్ని మరింతగా మనం పరిణిచ్చెందేట్టు చేయాలి. ఎన్నికల్లో డబ్బుల ప్రభావం కావచ్చు, మనందరికీ తెలుసు, పార్టీలకు అతీతంగా విపరీతమైన డబ్బు ప్రభావం ఉన్నంతకాలం ఈ దేశ ప్రజాస్వామ్యం బాగుపడదు. గోల్నగర్ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాసగౌడ్ తెలిపారు. ఈ నెల 25న డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో అధికారులు ప్రజలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు.
సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సహాయ సహకారాలతో గోల్నాక డివిజన్లో 20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని లావణ్య చెప్పారు. విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి నెలా ఒకరోజు అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రజలు తమ సమస్యను తెలపాలని ఆమె కోరారు. బస్తీ దావఖానా ఏర్పాటుకు సహకరించిన మంత్రి హరీష్ రావుకు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దూసరి శ్రీనివాసగౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలో గోల్నాక డివిజన్లో బస్తీ దావఖానా అందుబాటులోకి వస్తుందన్నారు. అందరికీ నమస్కారం. గోల్నాక డివిజన్లోని సమస్యలపైన 20 తారీఖున ఉదయం 10 గంటలకు బస్తీ పెద్దలు అధికారులతో సమావేశం ఏర్పడడం జరుగుతుంది. మా దృష్టికి వచ్చిన సమస్యలపై చర్చించి సమస్యలు పరిష్కారం చేసే విధంగా ముందుకు వెళ్తాం. మా డివిజన్ అభివృద్ధి ఉదయం వాటిపైన ఇంతకుముందే గత 3 డేస్ ముందు కూడా గౌరవ మంత్రి వారి తనేరు హరీష్ రావు అనే అధ్యక్షుడు తీసుకోవడం జరిగింది. ఆ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు మేము 25వ తారీఖు రోజున ఉదయం 10 గంటలకు మా కార్పొరేటర్ కార్యాలయంలో ప్రతి అధికారులు మలేరియాకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వాటర్కు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, జిహెచ్ఎంసీకి సంబంధించిన జోనల్ కమిషనర్కి ప్రతి ఒక్కరికి మేము ఈరోజు అందులోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. 25వ తారీఖు రోజున ఉదయం 10 గంటలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఒక బస్తీల పెద్దలను కూడా పిలుస్తున్నాము. ఏదైనా సమస్యలు ఉంటే కూడా వాళ్ళు మా దృష్టికి వచ్చిన సమస్యలే కాకుండా ఇంకేమైనా ఇతర సమస్యలు ఏమైనా స్ట్రీట్ లైట్లకు సంబంధించి కావచ్చు, ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నా మలేరియాకి సంబంధించి, ఫాగింగ్ సంబంధించి ఇతర సమస్యలు ఏదైనా ఉంటే కూడా మాకు దృష్టికి తీసుకురావాలని లోకల్ ప్రజాప్రతినిధులకు కూడా చెప్పడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని సిపిఐఎం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. బాలానగర్ డివిజన్ పరిధిలోని ఫిరోజుగూడ పౌర సరఫరా కార్యాలయం ఎదుట సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారందరికీ వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్, కూకట్పల్లి కార్యదర్శి ఎం శంకర్ డిమాండ్ చేశారు. 14 రకాలైన నిత్యావసర సరుకులు ఇవ్వాలని కోరారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పరాకాష్ఠగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం ఆకాశాన్ని అందేలా పెంచాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని చవకగా 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఎస్ఓ కార్యాలయంలో వృత్తి పత్రాన్ని అందజేశారు. నెలలు నిండకు ముందే జన్మించిన ఓ పసికందుకు మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రి వైద్యుల బృందం 118 చికిత్సలు అందించి ప్రాణాలను నిలబెట్టారు. 6 నెలల్లో డెలివరీ అయిన పసికందుకు పునర్జన్మను ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు పీడియాట్రిక్ డాక్టర్లు. బాలానగర్ ప్రాంతానికి చెందిన పూజ ఈ ఏడాది ఏప్రిల్ 20న మగబిడ్డకు జన్మనిచ్చింది. 6 నెలల్లో పుట్టిన పిల్లలకు అవయవాలు పూర్తిగా ఏర్పడవని, అలాంటి బిడ్డను బ్రతికించామన్నారు డాక్టర్లు. కళ్ళు, గుండె, బ్రెయిన్ లాంటి అవయవాలను ప్రతిరోజు మానిటరింగ్ చేశామని తెలిపారు. 118 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిన తర్వాత శిశువుకు బరువు 2.1 కేజీలకు పెరిగిందని, ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉండడంతో డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. మనకు నార్మల్గా 40 వారాలు అయితే కడుపు నిండింది అంటాము. ఈ బేబీ మనకు డెలివరీ అయినప్పుడు మదర్ 24+6 డేస్ అంటే 4 నెలల ముందు బాబు పుట్టాడు. బర్త్ వెయిట్ 710 గ్రామ్స్. సో మదర్ ఆ రోజు రాత్రి 3 గంటలకు వచ్చింది. బ్లీడింగ్తో వస్తే తొందరగా డెలివరీ చేయాలని చేయవలసి వచ్చింది. బేబీ బయటకు వచ్చిన తర్వాత ఆబ్వియస్గా తక్కువ నెల్లు కాబట్టి లంగ్స్ మెచ్యూరిటీ ఉండదు. మేము బ్రీతింగ్ సపోర్ట్ ఇచ్చి ఎన్ఐసియుకి తీసుకెళ్ళాం. అక్కడ ఎన్ఐసియులో బేబీని వెంటిలేటర్ మీద పెట్టాం. 10 రోజులు ఫస్ట్ 10 డేస్ కంప్లీట్గా బేబీ వెంటిలేటర్ మీద ఉండే, తర్వాత తనంతట తను బ్రీతింగ్ మంచిగా తీసుకొని బ్రీతింగ్ సపోర్ట్ లేకుండా ఇప్పుడు ఇంటికి పోయే ముందు కూడా బాబు బ్రీతింగ్ సపోర్ట్ లేకుండా ఇంటికి వెళ్ళాడు. హార్ట్లో చిన్న హోల్ అది ఉండేదానికన్నా పెద్దగా ఉంది అప్పుడు. సో దానికి మెడిసిన్ ఇచ్చాం. దాని తర్వాత ఎక్కువ చేస్తే అప్పుడు దాని సైజ్ తగ్గింది. బేబీకి బ్రీతింగ్ కూడా అది ఏం ఎఫెక్ట్ అయితలేదు కాబట్టి దాన్ని అలాగే వదిలేసాము. ఇంటికి పోయే ముందు డిశ్చార్జ్ చేసే ముందు మళ్ళీ ఎక్కువ చేస్తే అది చాలా చిన్నగా ఉంది, దాంతో అదే సెట్ అయిపోద్ది. ఈ 24 వీక్ డెలివరీ అయిన బేబీ సెకండ్ బేబీ. ఫస్ట్ బేబీ కూడా ఇంటికి పోయింది పాప, ఈ బాబు కూడా ఇంటికి పోయాడు. బట్ డాక్టర్ డిడ్ సచ్ డెలివరీ సచ్ బ్యూటిఫుల్ వే హో గ్యా ఈజీలీ సబ్ కుచ్ హో గ్యా బచ్చా అచ్చా ఘర్ పే ఆ గ్యా అండ్ హీస్ ఫైన్ హీస్ టేకింగ్ అ ఫీడ్ హీస్ స్లీపింగ్ ప్రాపర్లీ హీస్ లాఫింగ్ ఆల్సో లైక్ గివింగ్ అ స్మాల్ లైక్ అ స్మాల్ స్మైల్ ఇట్స్ నాట్ టు లైక్ సో హీస్ లైక్ అ నార్మల్ బేబీ. ఐ ఆల్సో హ్యావ్ వన్ ఎల్డర్ బాయ్ so he is so I know how baby behaves when they took a birth in the so he is behaving like that only and he is fine.
జీడిమెట్ల పిఎస్ పరిధిలో అర్ధరాత్రి మధ్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరికి గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. జీడిమెట్ల పిఎస్ పరిధిలో చింతల్లోని పాషా పాన్ షాప్ వద్ద గౌతమ్ షాబాజులు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో పాన్ షాప్ వద్దకు చేరుకున్న విద్యాసాగర్ సందీప్లు మద్యం సేవిస్తున్న షాబాజుతో ఘర్షణకు దిగారు. వీరి మధ్య మాటామాట పెరగడంతో షాబాజు చేతిలో ఉన్న బీర్ బాటిల్ పగలగొట్టి విద్యాసాగర్ గొంతులో పొడిచాడు. గొడవను అడ్డుకునే ప్రయత్నంలో సందీప్ కు సైతం స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వీరిని ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. దాడిలో విద్యాసాగర్ మెడ నరాలు తెగిపోయాయి. పరిస్థితి అదుపులోనే ఉందని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరి మధ్య పాత కక్షలేమైనా ఉన్నాయా లేక మద్యం మత్తులోనే ఆ టైంలో మర్డర్ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్ఎన్సీ హాస్పిటల్ పాన్ షాప్ దగ్గర ఒక చిన్న గొడవ జరిగిందని చెప్పేసి మనకు కంప్లైంట్ రావడం జరిగింది. మన బీట్ కానిస్టేబుల్ తర్వాత నైట్ రౌండ్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు ఇద్దరు వెళ్ళి సీన్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటన ప్రకారంగా విద్యాసాగర్ అనే అతను షాబాజ్కి మధ్యలో ఏదో పాత కక్షంతో ఇద్దరు బీర్ బాటిల్ పగలగొట్టుకొని షాబాజ్ అనే వ్యక్తి విద్యాసాగర్ అనే వ్యక్తిని గొంతు పైన మరి కడుపులో బీర్ బాటిల్ పగలగొట్టి పొడవడం జరిగింది. ఇప్పుడు అతని విద్యాసాగర్ యొక్క పరిస్థితి కొద్దిగా అదుపులో ఉంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. మేము వాళ్ళకు ఉన్నటువంటి పాత కక్షలు ఏంటనేది దానిపైన మరియు ఈ షాబాజ్ గురించి మా టీంలన్నీ వెతుకుతున్నాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.